తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి చైతన్యపురం సమీపంలో 30 ఎర్ర చందనం తుంగలను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఇద్దరు స్మగ్లర్లను అరెస్ట్ చేసినట్లు టాక్స్ ఫోర్స్ ఎస్పీ మేడ సుందరరావు తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు డీఎస్పీ మురళీధర్ పర్యవేక్షణలో కోడూరు సబ్ కంట్రోలర్ ఆర్ఐ కృపానంద టీం కుంబింగ్కు వెళ్లారని తెలిపారు. బుధవారం ఉదయం కృషి విజ్ఞాన కేంద్ర సమీపంలో రైల్వే ట్రాక్ వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించినట్లుగా తెలిపారు. అతన్ని పట్టుకుని పరిసరాల్లో పరిశీలించగా సమీపంలో 10 ఎర్రచందనం తుంగలు లభించాయి. అతన్ని కరకంబాడికి చెందిన 30 సంవత్సరాల తిరుపతి సుబ్రహ్మణ్యంగా గుర్తించారు. అతన్ని విచారించగా తన బంధువు 20 సంవత్సరాల సతీష్తో కలిసి స్మగ్నం చేయాలని భావించినట్లుగా తెలిపారు. సతీష్ను పట్టుకుని విచారించగా చీకిగుట్ట వద్ద మరో 20 తుంగలు దాచి ఉంచినట్లు చెప్పారు. ఇద్దరిని అరెస్ట్ చేసి 30 తుంగలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ట్రాన్స్పోర్ట్స్ పోలీస్ స్టేషన్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పట్టుబడిన తుంగలు 777 కిలోలు ఉన్నాయని, వీటి విలువ 50 లక్షలు ఉండవచ్చని తెలిపారు. కుంబింగ్లో పాల్గొన్న సిబ్బందికి కర్నూలు రేంజ్ డీఐజీ సెంథిల్ కుమార్ రివార్డులు ప్రకటించారు. ఏ